ఈ ధ్యానము భగవద్గీతలో ధ్యాన యోగంలో చెప్పడమే కాదు, ప్రాక్టీసింగ్ ద లవ్ అండ్ పీస్ అనే హెడింగ్ తోటి ఆ శీర్షిక క్రింద బౌద్ధ సాహిత్యం అంతటా కూడా ఈ ధ్యానం చాలా, నేను ఆశ్చర్యపోయిన వాళ్ళని చూసి ఈ ధ్యానాన్ని వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అసలు బౌద్ధులంటే ధ్యానానికి పేరు పెట్టింది వాళ్ళు, బుద్ధిస్ట్ మెడిటేషన్ టిబెట్లో ఎక్కడున్నా బౌద్ధ సాహిత్యం గల వాళ్ళ ఈ విపాసన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేవుడు అనే మాట కొంతమంది అంటారు, కొంతమంది అనరు. వాళ్ళు దేవుడు అనరు, బుద్ధుడు అంటారు. దేవుడే అయింది కదండి, బుద్ధుడు అంటే దేవుడే అయింది కదా. అయితే ఏమంటారు, బుద్ధుడనే ఆయన ఓ పెద్ద ఆయన కాదు, నువ్వు తెలుసుకుంటే నువ్వే బుద్ధుడు అంటారు. మనం అద్వైతమే అయింది, మళ్ళీ అదే అయింది. బుద్ధుడు ఆయన అసలు బుద్ధుడు అంటూ ఎవడో ఉండడు. బుద్ధుడు అవుతారు, బుద్ధుడు పుట్టడు, బుద్ధుడుగా తయారవుతారు. బుద్ధుడుగా పుట్టలేదు ఆయన, రాజకుమారుడుగా పుట్టాడు, బుద్ధుడుగా అయ్యాడు, తెలుసుకుని అయ్యాడు. ప్రతి హృదయంలో ఆ అహంకారం అనే పరదాన్ని తీసేస్తే బుద్ధుడు ఉంటాడు అని వాళ్ళు అంటారు. అహంకారం అనే పరదాన్ని తీసేస్తే దేవుడు ఉంటాడు అని మనం అంటాం. అహంకారం అనే పరదాన్ని తీసేస్తే ఆత్మ ఉంటుంది అని వేదాంతం. అంతా ఒకటే అయిందండి, అంతా ఒక్కటే. ఈ లవింగ్ కైండ్నెస్, ఈ ప్రేమ శాంతి, తర్వాత సకల ప్రాణుల హృదయంలో సచ్చిద్రూపంగా ఉండే ఈశ్వరుడు అనేప్పటికీ అది వేదాంతుల యొక్క ప్రత్యేకత. బుద్ధులు ఈశ్వర శబ్దాన్ని వాడరు, వాళ్ళు బుద్ధుడు అని అంటారు. శబ్దాన్నే ఉంది, తత్వం ఒక్కటే. ఇది కనుక అభ్యాసం చేస్తే వాళ్ళు చాలా ప్రేమమయులు అయిపోతారు, శాంతి కాముకులు అయిపోతారు. వాళ్ళు ఎవళ్ళని హింసించలేరు, పరుషంగా పలకలేరు, చాలా శాంతి కాముకులు అయిపోతారు. ఆ మెడిటేషన్లో ఉంది ఆ పవర్. ఇప్పుడు దలైలామా గారు ఉన్నారు, చైనీయులు ఏం చేశారు, ఆయన ఏమో దేశం నుంచి తరిమేశారు. ఆయన అనుయాయులలో చాలామందిని జైళ్ళలో పెట్టారు, ఆస్తులు లాక్కున్నారు, కొంతమందిని చంపేశారు కూడా. ఈయనేమో స్వదేశాన్ని నుంచి పారిపోయి ఇక్కడ అక్కడ భారతదేశంలో తలదాచుకుని ప్రపంచమంతా సందేశాలు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. చైనీయుల గురించి, చైనా వాళ్ళు ఈయన్ని మేము అలా ఆయనతో మాట్లాడడం, ఆయనేమో దుష్టుడు ఇదేదని వాళ్ళు పురుషంగా మాట్లాడతారు తప్పిస్తే. ఆయన అడిగితే చైనీయులు కూడా, వాళ్ళ హృదయంలో కూడా ఆ బుద్ధుడు ఉన్నాడు, వాళ్ళకు కూడా శాంతిని నేను కోరుతున్నాను, వాళ్ళు కూడా సుఖంగా క్షేమంగా ఉండాలి అని అంటాడు ఆయన. మన ఎప్పుడైనా మన అసెంబ్లీ చూస్తే కొట్టేసుకుంటున్నారు ఒకళ్ళు, ఫిజికల్గా చేతులతో కొట్టేసుకుంటున్నారు. తర్వాత ఎంత ద్వేషం అంటే ఇంక తిట్టుకోవడం, ఇంక పెద్దవాడు పెద్ద వయస్సు వాడు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఒక్క పిసర్ రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను తిట్టేడమే. పోనీ పెద్దవాళ్ళు కూడా పోనీ చిన్నవాళ్లతోటి మనకెందుకు లేని వాళ్ళు, వాళ్ళు తిట్టేస్తుంది. ఆఖరికి లేడీ లెజిస్లేటర్స్ ఉంటారు చూసారా, లేడీస్ సాధారణంగా లేడీస్ అంటే కొంచెం మర్యాదతో కూడిన భాష మాట్లాడతారని ఒక అభిప్రాయం. ఒక పిసరు అంతలాగా పరుషంగా మాట్లాడ, వాళ్ళు పరుషంగా మాట్లాడేస్తున్నారు, అంత ద్వేషం. వీళ్ళు అందరూ మళ్ళీ ఒకే అసెంబ్లీలో. అలాంటిది దలైలామా గారు, ఆయన నిజమైన శాంతి కాముకుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి కాముకత్వం? అంత తేలిక కాదండి, అది చాలా కష్టం. ఎదరవాడు మనకి 100 రూపాయలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాడిని మనం తిట్టిన వాడిని 10 ఏళ్ళ దాకా తిడుతూనే ఉంటాం మనం, పైకాపోయినా మనసులోనైనా. అలాంటిది అంత శాంతి కాముకత ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏమిటి ఆ రహస్యం అంటే, ఆయన అడిగి చూడండి మీరు, ఆయన చెప్తాడు మెడిటేషన్, ధ్యానం. మీరు చేసిన 10 నిమిషాల ధ్యానము మీ మనస్సుకి కలిగించే లోతైన సంస్కారం ఏదైతే ఉంటుందో అది, మీరు 10 పుస్తకాలు చదివినా రాదు, అది 10 దేవాలయాలు దర్శించినా రాదు. 10 నిమిషాల ధ్యానానికి మనిషిలో అంతటి అద్భుతమైన పరివర్తనని తెచ్చేటువంటి శక్తి ధ్యానానికి ఉంటుంది. ఎందుకంటే ధ్యానము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు వాచి స్క్రూ ఉప్పాలనుకోండి, ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొస్తే వదిలిరాదు, దానికి ఓ స్క్రూ డ్రైవర్ ఉంటుంది,
అది అసలు చిన్న పుల్లలా ఉంటుంది. అది మామూలుగా ఇలా పెడతామంటే కనపడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఓ భూతద్దం పెట్టుకుని, స్క్రూ డ్రైవర్ పెట్టడానికి భూతద్దం పెట్టుకోవాలి, పెట్టుకుని అలా చూసి అలా అలా దాంట్లో పెట్టి ఇలాంటే వస్తుంది. మనస్సులో సంస్కారం అలాగే, ధ్యానం అలాంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఈ లవింగ్ పీస్ అండ్ కైండ్నెస్, ప్రేమ శాంతి, ప్రేమ శాంతి. ఎందుకంటే ఈశ్వరుడు అనే మాట ఊరికే అదేదో చిలక పలుకులా ఉండకూడదు. ఈశ్వరుడు సచ్చిద్రూపుడు అంటే ఆ సచ్చిత్ స్వరూపము ఆనందం, అది సచ్చిద్ ఆనంద. ఆ ఆనందమే ప్రేమ శాంతి రూపంగా బయటకు వస్తుంది. ఆ పరదా తీసేస్తే, అహంకారము అనే పరదాన్ని తీసేస్తే ప్రేమ శాంతి రూపంగా ఆనందమే ప్రకటమవుతుంది. అది ఈశ్వరుడు అంటే ప్రేమ శాంతి. ఆ ఎరుక అసత్ ఉనికి, ఉనికి ఎరుక ఆనందము, అదే ప్రేమ శాంతి. సత్యం శివం సుందరం, ఇది సచ్చిదానంద, అది ఈశ్వరుడంటే. ఈశ్వరుడంటే వడలను లడ్డూలు తింటూ ఎక్కడో కూర్చుంటాడు అనుకున్నారు. ఈ సచ్చిదానంద ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుణ్ణి అలాగా ధ్యానం చేయటం. తన హృదయం ముందు శాంతి, ప్రేమ. శాంతి ప్రేమకు బయట మొదలుపెట్టి తనలోకి రావాలి, ఈశ్వరుడికి తనలో మొదలుపెట్టి బయటికి వెళ్ళాలి. అల్టిమేట్గా బయట లోపల అనే తేడా ఉన్నప్పుడు ఇలా చెప్పాను. ఆ తేడా పోతే ఇంక ఎప్పుడు ఏది ఎక్కడ మొదలు, తేడా ఏ ఉండదు. కాబట్టి ఈ విధంగా సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత. ఈ ఏకత్వానికి ధ్యానం మళ్ళీ క్లాసులో మళ్ళీ మంగళవారం నాడు చెప్తాను. ఏకత్వాన్ని నేను విస్తారంగా వివరంగా చెప్పాను. ఏకత్వం అంటే ఏమిటి, సోహం శివోహం, నేనే శివుడు అని అలా చేయాలి ధ్యానం. అదే అక్కడున్న ధ్యానం అది. ఇంకా మళ్ళీ మొహమాట పడకూడదండి, భయపడకూడదు. భయం దేనికి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే శివుడను, సోహం ఆ పరబ్రహ్మ నేనే అని ఢంకా బజాయించి చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఇవ్వబో దేవుడు ఏమనుకుంటాడో, నేనే అనిస్తే ఆయన కోపడిపోయి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం అలా మొదలు పెడితే వాళ్ళు వేదాంతానికి పనికిరారు. భయం ఉండకూడదు. సపోజ్ దేవుడు కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు మీ మీద కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తారు? మీరు నాలుకని పళ్ళ మధ్య పెట్టి కొరికేసి రక్తాలు వచ్చేట్లా చేస్తారా? చేయరు. అలాగే దేవుడు, దేవుడు కూడా ఏం చేస్తాడు, ఏం చేయడు. ఎందుకంటే దేవుడు ఆత్మరూపుడే ఉన్నాడు. ఊరికే అలా చెప్తారు పిల్లలకి, అలా చెప్తారు. పూర్వానికి ఒక కుర్రాడు ఒకళ్ళ ఇంటికి ముందు ఉన్న ఓ పాడు పడిపోయిన ఇల్లుండి, ఇంట్లో కూర్చుని చదువు, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకునేవారు, చదువుకుంటూ ఉండేవారు. ఆ ఎదుర్కొన్నా ఉన్న ఇంట్లో ఎవరు లేరు. పల్లెటూళ్ళలో అలా ఉంటుంది. సిటీలో ఇళ్ళన్నీ ఆక్యుపై ఉంటాయి, కానీ పల్లెటూళ్ళు కొన్ని ఇళ్ళు గ్రామాలను వదిలిపెట్టేసినప్పుడు ఆ ఇల్లు ఎవరు ఉండరు అక్కడ. దాంతో అది అలా పాడు పడిపోతుంది, మొక్కలు పిచ్చి మొక్కలన్నీ మొలిచేస్తాయి, పైకప్పు కూలిపోతుంది. అలా ఉంటాయి కొన్ని ఇళ్ళు, అలాంటి ఇల్లు. ఈ పిల్లాడు అస్తమానం 5-6 ఏళ్ళ పిల్లాడు, వాడికి నడవడం వచ్చేసింది, పరిగెత్తడం అడుగులు వేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు అక్కడే వెళ్ళాడేవాడు, ఇంక వీధిలోకి వెళ్ళడం ప్రారంభించి ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. పిల్లలకి భయం ఏమిటో ఎక్కడ, ఆ పాడుపడ్డ ఇంట్లో తేళ్ళు, పాములు, ఎలకలు, పందికొక్కులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పిల్లాడు వెళ్ళిపోతే అలాగా ఓ తేలు కరిచిందనుకోండి, అయ్యి బాబు ఎంత ప్రమాదం. కాబట్టి వీడిని ఆగమని ఆ తాతగారు చెప్పేవారు, అరే వెళ్ళకరా అక్కడికి అని చెప్తే ఆగేవాడు కాదు, పిల్లలకి భయం ఉండదు, వెళ్ళిపోతూ ఉండదు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పిలిచి చూడు, ఆ ఇంట్లో భూతం ఒకటి ఉంది, అది చీకటిలో ఉంటుంది, అది కనుక నువ్వు వెళ్ళావంటే నిన్ను పట్టుకుంటుంది, పట్టుకుంటుందంటే పీకను ఒక్కేసి చంపేస్తుందని ఏదో చెప్పాడు. వీడికి భయం వేసింది, వెళ్ళడం మానేశాడు. దాంతో పాపం ఆయన చాలా సంతోషించి, లేకపోతే ఈ పిల్లాడిని వీడిని ఎక్కడ కాపలా కాయగలరు వీళ్ళు, వాడంతటా వాడే మానేసి ఈ ఆ రోడ్డుకి ఇవతలే అడుకునేవాడు. ఆ రోడ్డు దాటేవాడు కాదు, అడిగేసి వెళ్ళేవాడు కాదు, అయిపోయాడు. ఆ తర్వాత వాడు ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు, హై స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు. ఈ లోపల ఎదరింట్లో దాన్ని బాగు చేయించుకుని ఎవరో మక్కమ్మ కూడా ఉన్నారు, వాళ్ళు వచ్చారు కొంత ప్రిపేర్ అది చేసుకుని.
వీడు కాలేజీ నుంచి వచ్చాడు. ఈయన పిలిచారే, ఆ ఇంట్లో నా పుస్తకం తీసుకెళ్ళారు, ఆ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తీసుకురా అని చెప్తే, నేను వెళ్ళడం అక్కడ దెయ్యం ఉందంటాడు, అక్కడ భూతం ఉంది, నేను వెళ్ళను అంటే, అప్పుడు ఏమిట్రా భూతం లేదు ఏం లేదురా, నువ్వు కాదు నాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు అక్కడ భూతం ఉంది, నేను వెళ్ళను అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తానంటే, ఎక్కడ కర్మండి, వీడికి ఒకప్పుడు ఏదో చెప్పిన దానికి ఇలాగా వాడు అర్థం చేసుకుంటే అది మళ్ళీ ఇది ఇదో సమస్య, అంతకుముందు వెళ్ళేయడనే సమస్య, ఇప్పుడు అసలు వెళ్ళడం ఇదో సమస్య, అలా భయపడుతూ ఉంటే మంచిది కాదు కుర్రాడికి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రే లేరు నాతో రా, భూతం అంటే ఎలా ఉంటుందిరా అంటే, అది దానికి కూరలు గోళ్ళు ఉంటాయి, మీద పడి పింగ్ చీకట్లో ఉంటుంది, మీద పడి కరిచేస్తున్నది చంపేస్తుందని చెప్పాడు. ఓహో అలాగా, సరే దీపం తీసుకో, దీపం తీసుకున్నాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఏమో కొంచెం మీరు తప్పకుండా మీ ఇంట్లో మేము అంతా చూడాలి ఒకసారి, ఆ ఇల్లంతా ఆ దీపంతో తిక్కేసారా, భూతం ఉందా అని అడిగి, లేదు మరి ఉందని అని ఎందుకు అనుకున్నాం, మరి తాతగారు మీరే కదా భూతం ఉందని చెప్పారు, అవునరా నేను అప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావని తేళ్ళు పౌలు ఉన్నాయని చెప్పాను, ఇంకా అదే పట్టు కూర్చుంటావా, భూతం లేదు ఇప్పుడు అంటే, నాకు తెలిసింది ఇంట్లో భూతం లేదు అని తెలుసుకున్నాడు. అది అది కథ. ఆ రకంగా కిండర్ గార్టెన్ లెవెల్లో చెప్తారు, నాయన దేవుడు ఉన్నాడు రా, నువ్వు కనుక మంచిగా ఉంటే చాక్లెట్లు తీస్తాడు, నీకేమో ఐస్ క్రీములు పెడతాడు దేవుడు, లేకపోతే నీకు డబ్బు ఇస్తాడు, నీకు అన్ని భోగాలు కొత్త చొక్కాలు తీస్తాడు అని చెప్తాడు. దేవుడు అలా చేస్తాడు, నీకు మంచి మార్కులు వచ్చి ఇట్లా చేస్తాడు, నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే, మా అమ్మగారు చెప్పేవారు నాకు, నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే మంచి మార్కులు వస్తాయని చెప్పేవారు. ఎప్పుడు పరీక్ష రోజు, ఇంకా నెల రోజులు పరీక్షలు ఉన్నాయని గారే, బాగా చదువుకో అలా తిరక్కో, మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదువుకోవాలని చెప్పారు చూడండి, ఇటు అటు కూడా చెప్పేవారు. నాకెందుకునో అలా అడగారు అనిపించలేదు, నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటే మంచి మార్కులు వస్తాయన్నావు కదా, మళ్ళీ చదువుకోమని నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అని నేను ఎప్పుడూ అడగలేదు, చదువుకున్నారు పరీక్ష పాస్ అయ్యాను. అలా అడిగాడంటే వాడు తప్పుగా స్వీకరించాడని అర్థం, అలా చెప్తారు. తర్వాత తప్పు పనులు చేస్తుంటే ఏమని చెప్తారంటే, దేవుడికి కోపం వస్తే పరీక్ష. ఇప్పుడు సిగరెట్ తాగి అలవాటు చిన్నప్పుడు చేసుకుంటారు, 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఓ సిగరెట్ ఎవరిని అడిగి తీయడం ఫ్యాషన్ అది. అప్పుడు ఇంట్లో ఏమని చెప్తారంటే, సిగరెట్ తాగితే అది పాపం, దేవుడు కొట్టేస్తాడు, హింస పనిష్మెంట్ ఇస్తాడని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, వీడు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటాడని, దానివల్ల వాడికే నష్టం కదండి, సిగరెట్ నేర్చుకుంటే ఎంత హాని కలుగుతుంది, ఆరోగ్యం అంతా పడైపోతుంది, అలా చెప్తారు. అంతేకాని దేవుడు ఓ బుట్ట నిండా కోరి మనకు కావాల్సిన కోరికలన్నీ వేసుకుని ఓ చేతితో దండం ఒకటి పట్టుకుని బయలుదేరి, వీడేమిటి, వీడు భక్తుడే కదా, వీడు భక్తురా, వీడికి ఈ కోరిక తీర్చు, అరే నువ్వు ఈ కోరిక తీసుకో, ఇంకొంచెం ముందుకు వెళ్ళి, వీడేమిటి, వీడు భక్తుడు కాదు, వీడిని కొట్టేసే కర్రతోటి, అయితే వీడికి పనిష్మెంట్ ఇచ్చేసే అని. అలాగా కొంతమందికి టాఫీలని, మరి కొంతమందికి కర్ర దెబ్బల్ని పంచుకుంటూ తిరిగేటువంటి ఆయన, అలాంటి రౌడీలు అటువంటి కాదు ఆయన, అలా ఏమి ఉండదు, అలా చెప్తారు. ఆరంభంలో ఆ భక్తి భేదపూర్వకమైన భక్తితో ప్రారంభం చేస్తాం, ఆ తర్వాత అల్టిమేట్గా ఆ దేవుడు నేనే అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వరాలు ఇచ్చుకున్నా నేనే, నాకు పనిష్మెంట్ ఇచ్చుకున్నా నేనే, హై స్కూల్లోనూ కాలేజీలోనూ కష్టపడి చదువుకుని నాకు నేను వరం ఇచ్చుకుని ఉద్యోగం చేసుకున్నాను, హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ బలాదూరు తిరిగి జులైలాగా తిరిగి సినిమాలకి వాటికి క్లాసులు ఎక్కొట్టేసి వెళ్ళిపోయి ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత ఆటో నడుపుతోనో లేకపోతే ఈ గోడలకి రంగు వేస్తానో లేకపోతే ఈ గ్లాస్ పెయిన్స్ క్లీన్ చేస్తానో ఉండి ఈ లోపల ఆఫీస్లో కూర్చుని పనిచేసి కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసి బోళ్ళంత జీతం పుచ్చుకున్న వాళ్ళని చూస్తూ అసూయ పడుతో వాళ్ళకి పైకి సార్ అన్న దండం పెట్టి ఆయన ఇచ్చి టిప్ కోసం, కానీ లోపల అబ్బా ఎంత డబ్బు కొట్టేస్తున్నాడు రా వీడని అసూయ పడుతూ దుఃఖపడుతూ అప్పుడప్పుడు నా ప్రారంభం ఇలా ఉంది, దేవుడు నాకు అపకారం చేసేయండి, దేవుణ్ణి తిట్టుకుంటాం, వీడు బాధపడుతున్నాడంటే ఇప్పుడు వీడికి పనిష్మెంట్ ఎవడిచ్చుకున్నాడు అంటారు, వాడే ఇచ్చుకున్నాడు. హై స్కూల్ కాలేజీ రోజుల్లో అల్లరి చిల్లరగా తిరిగి తనని తానే వాడే పనిష్ చేసుకున్నాడు, తనకి తానే వరాలు ఇచ్చుకున్నాడు. దేవుడు అలాగా లోపల ఆత్మరూపంగా ఉండి అలాగా
ఆశీర్వదిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయంలో శ్లోకం ఒకటి ఉంది, ఉపద్రష్టానుమంతా చ కర్తా భోక్తా మహేశ్వర అని ఉపద్రష్టాల చూస్తూ ఉంటాడు దేవుడు లోపల నుంచి ఆత్మరూపుడుగా. హనుమంతా, నేను ఈ కాలేజీ మానేసి సినిమాకి వెళ్ళిపోతాను, ఓ లోపల ఉన్న ఆత్మదేవుడా ఏమంటావంటే సరే కానీ నేను కాలేజీ మాను శుభ్రంగా చదువుకుంటాను, ఓ ఆత్మదేవుడా ఏమంటావంటే సరే కానీ దీనికి సరే కానీ దానికి సరే కానీ హనుమంతా హనుమంతా కాదండో హనుమంత హనుమంతుడు కాదు ఇక్కడ వాడి గీతలో హనుమంతుడు. కాబట్టి అల్టిమేట్ ప్రారంభంలో అలా చెప్పినా ఒక వ్యక్తి నిర్మాణానికి అవసరం, అది మనకు కూడా అవసరం. మనం కూడా ఆ దేహభావ స్వామి రామకృష్ణుల వారు అనేవారు, ఏమనేవారంటే దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న అహంకారం ఉన్నంత వరకు ఆ అహంకారాన్ని దేవుడికి శరణాగతి చెయ్యి, సేవకుడిగా భక్తి చెయ్యి. నీకెప్పుడైతే అహంకారం అనే పరదా తొలగిపోయిందో అప్పుడు శివోహం సోహం రూపంగా నిలిచి ఉండు అని చెప్పేవారు ఆయన. కాబట్టి ఏకత్వమాస్థిత భజతి, ఆ ఏకత్వాన్ని నాకు దేవుడికి భేదము లేదు, ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆ దేవుడు నేనే. అది ఏకత్వమాస్థిత ఆ ధ్యానాన్ని మనం మళ్ళీ క్లాసులో చూద్దాం. ఓకే, ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ విధంగా ధ్యానం చేసి ఈ విధంగా ఆత్మరూపంగా దేవుణ్ణి ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో వాడికి ఏమవుతుంది, వాడికి ఏమిటి లాభం? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే సందర్భంలో నువ్వు కనుక ఈ దేవుణ్ణి ఇలా ఆరాధిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది, నువ్వు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అని ఇలా చెప్తారు కదండి. ప్రార్థనలు చేసేప్పుడు కూడా అలాగే ప్రార్థనలు చేస్తారు కదా. కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా ఆరాధిస్తే ఆయా కామనలన్నీ కూడా తీరుతాయి ఇహలోకంలో. పరలోకంలో దేహత్యాగం అయిన తర్వాత స్వర్గం వస్తుంది, లేకపోతే వైకుంఠానికి వెళ్తావు, అక్కడ అన్ని భోగాలు ఉంటాయి అని కూడా చెప్తారు కదా. దేవుడే నేనని కూర్చుంటే వీడికేమొచ్చింది? ఇప్పుడు దేవుడు అయినా నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన ఇస్తాడు, మనం పుచ్చుకుంటాం, ఇదేదో బాగుంటుంది. కానీ ఆ దేవుడు కాస్త నేనే అయ్యి కూర్చుంటే ఇచ్చేవాడిని నేనే, పుచ్చుకున్నవాడిని నేనే, ఇచ్చినమో ఆయన పుచ్చుకున్నావు ఆయన అన్నట్టుగా ఏముంది, ఏమీ లేదే. అంత హూష్ ఏమీ హూష్ కాక ఏమీ లేదంటే సమయ వర్తతే, ఆ దేవుడు నా యందు నిలిచి ఉంటాడు, నేనుగా నా యందు నిలిచి ఉంటాడు. నెక్లెస్ బంగారమునందు నిలిచి ఉంటుంది, తరంగము సముద్రంలో విలీనమై ఉంటుంది. ఆ విధంగా ఆ దేవుడు యందు, నా యందు అంటే దేవుడు యందు ఆ భక్తుడు ఏకత్వంతో ధ్యానం చేసిన భక్తుడు స్థిరంగా నిలిచి ఉంటాడు, అంటే జీవన్ముక్తుడుగా ఉంటాడు. ఏమంటే జీవన్ముక్తుడుగా ఉంటాడన్నారు, బాగానే ఉంది. జీవన్ముక్తుడు బ్రహ్మచారిగా ఉంటాడా, గృహస్థుగా ఉంటాడా, సన్యాసిగా ఉంటాడా? ఎలా అయినా ఉండొచ్చు. సర్వథా వర్తమానోపి, ఎలా అయినా అవ్వచ్చు. సుఖ కృష్ణోభోగి సుఖస్త్యాగి నృపౌ జనక రాఘవౌ గృహస్థాః వశిష్ఠ గృహమేధినః వశిష్ఠాద్యాః. సో అని ఏదో శ్లోకం ఒకటి. ఇప్పుడు సుఖ మహర్షి జ్ఞాని కానీ సర్వసంగ పరిత్యాగి సన్యాసి, కృష్ణుడు జ్ఞాని కానీ భోగి గృహస్థు, భార్య ఒక భార్య ఏమిటండి ఆయనకి, ఇద్దరు యనమండుగురు, అలాగే లెక్కలేవో చెప్తారు. అన్ని సుఖాలు, కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఆయనకు. కొడుకులు అయితే చాలామందే ఉన్నారు, కూతుళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఆయనేమో గృహస్థు, పెద్ద గృహస్థు, మామూలు గృహస్థు కాదు, పెద్ద గృహస్థు ఆయన కానీ జ్ఞాని. తర్వాత ఈ జ్ఞాని జీవన్ముక్తుడు బ్రాహ్మణుడుగా ఉంటాడా, క్షత్రియుడిగా ఉంటాడా, వైశ్యుడా, ఎలా ఉంటాడు? అయ్యా ఎలా ఉన్నా పర్వాలేదు. సర్వథా వర్తమానోపి, ఏ కులం వాడా, ఏ మతం వాడా, ఇవన్నీ అనవసరం. అయితే ఈ దేవుడు రోజు, ఈ జీవన్ముక్తుడు రోజు దేవాలయానికి వెళ్తాడా అసలు, లేకపోతే అప్పుడప్పుడు వెళ్తాడా, లేకపోతే అసలే వెళ్ళడా? ఎలా అయినా పర్వాలేదు, రోజు వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, లేదా వెళ్ళకపోవచ్చు, ఆయనే ఓ దేవాలయమే కూర్చోవచ్చు. సర్వథా వర్తమానోపి. సో నన్ను అడుగుతూ ఉంటారు,
నన్ను అడగడం అంటే అలా అడుగుతారు. హృషికేశ్ వెళ్తా, ఏమో వెళ్ళినప్పుడు వెళ్తారు, లేనప్పుడు లేదు. వెళ్ళ తీరాలనే రూలు లేదు, వెళ్ళకూడదనే రూలు లేదు. వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు అన్నట్టుగా. సో సర్వథా వర్తమానోపి. తర్వాత ఈయన తెలివిగా ఉండి నలుగురితో మాట్లాడుతూ ఉంటాడా, లేకపోతే ఓ రాయిలాగా అలా ధ్యానంలో ఉంటాడా? ఎలా అయినా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. భగవాన్ రమణ మహర్షి 17 సంవత్సరాలు మాట్లాడలేదు, ఆయన. ఆ తర్వాత ఓ రోజు ఆయన నాయన అదే గణపతి ముని వశిష్ఠ గణపతి ముని వెళ్ళారు. వెళ్ళి ఈ మౌనస్వామిని ఆయనకి మౌనస్వామిని పేరు మాట్లాడ్డాం, ఆయన్ని సేవిస్తూ ఉండి ఎప్పుడో మరి ఏమిటో తెలీదు ఆయన ఓ మాట అన్నాడు. అయ్యి బాబో, ఈయన మాట్లాడేడుండో ఆయన అదో పెద్ద మొత్తం పెద్ద ఇష్యూ, పెద్ద ఈవెంట్ అది ఆయన మాట్లాడేట. అయ్యా మాకు కొన్ని సందేహాలు తీర్చండి అంటే ఆయన ఏవో తీర్చడం మొదలుపెట్టాడు. అయ్యా మీరు పైన కొండ మీద కూర్చున్నారు, మేము రాలేకపోతున్నాం, మొకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి, అందరూ పైకి రాలేరు, మీరే కిందకు వస్తే అందరికీ సుఖంగా ఉంటుంది కదా అంటే సరే పదండి అన్నాడు. సరే మీరు ఎలాగో వచ్చారు కనుక ఇలాంటి హాల్ ఒకటి కడతాం, అక్కడ కూర్చుందిరు కానీ సరే, కానీ మీరు కుర్చీలో ఆ కుర్చీ కొంచెం గట్టిగా ఉంది, కొంచెం ఇలా పరుపులాగా వేస్తామంటే సరే వే. కాబట్టి అటు ఇటు ఇటు అటు సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే.